అసలు మర్మం. మన పురాణాల్లో శివుడి గురించి ఒక ప్రసిద్ధమైన కథ ఉంది. బ్రహ్మ విష్ణువు ఒక సందర్భంలో తమలో ఎవరు గొప్పవారనే విషయమై వాదులాడుకున్నారట. అది క్రమంగా తీవ్ర రూపం దాల్చింది. దేవతలకు కంగారు పుట్టి శివుణ్ణి ఆశ్రయించారు. సరేనన్న సదాశివుడు బ్రహ్మ విష్ణువుల మధ్య మహాగ్ని స్తంభం రూపంలో ఆవిర్భవించాడు. పరమ తేజోమయమైన ఆ నిలువెత్తు అగ్నిస్తంభానికి తుది మొదలు ఎక్కడున్నాయో ఎవరికీ తెలియదు. బ్రహ్మ విష్ణువులు వాటిని కనుగొనేందుకు పోటీపడి వరాహ హంస రూపాలతో బ్రహ్మదేవుడు తుదిని, విష్ణువు దాని మూలాన్ని కనుగొనడానికి ప్రయత్నించి విఫలమవుతాడు. ఆ కథలో ఇక్కడ మనం ఆలోచించవలసింది వారిలో ఎవరు గెలిచారని కాదు, వారికన్నా శివుడు అధికుడా అని కాదు. నిజానికి ఇదొక ప్రతీక. వరాహం భూమిని తవ్వుకుంటూ కిందకి వెళ్ళడం అంటే మనిషి తన గతాన్ని అదే పనిగా గుర్తు చేసుకుంటూ జ్ఞాపకాలను చీల్చుకుంటూ గాయాలను రేపుకుంటూ ప్రయాణించడమని అర్థం. ఆ గతం అనంతం, మనిషి బుద్ధికి అందనంత లోతైనది. కాబట్టే దాన్ని అంతు తెలుసుకోవడంలో మనిషి విఫలమవుతాడు. తేజోమయ అగ్నికి మొదలేదో విష్ణువు తెలుసుకోలేకపోవడం అంటే అది అర్థం. హంసరూపంలో బ్రహ్మ పైకి పైకి ఎగురుతూ దాని తుది ఏదో కనిపెట్టలేకపోవడం అనేది మనిషి తన భవిష్యత్తును గురించి ముందుగా ఏమీ గ్రహించలేకపోవడానికి సూచన. భవిష్యత్తు విషయమై ఊహల రెక్కలపైనో ఆశల ఉయ్యలపైనో ఆకాశంలో వివరించడానికి సంకేతమే. బ్రహ్మదేవుడి హంసవాహనం వర్తమానాన్ని విడిచిపెట్టి నిన్నటిలోనో రేపటిలోనో జీవించే మనిషికి మనశ్శాంతి కరువవుతుందని, పరాజయం ఎదురవుతుందని బోధించే కథ ఇది. డబ్బుతో దేన్నైనా కొనవచ్చునని ఇప్పుడు ఎందరో పొరబడుతున్న మాదిరిగా తన సంపదతో శ్రీకృష్ణుడిని సైతం పోచగలనని భావించి భంగపడిన సత్యభామ దుర్హంకారానికి ప్రతీకే శ్రీకృష్ణ తులాభారం కదా. తన అధీనంలో ఉన్న ధనరాశులన్నీ ఆమె కుప్పబోసింది. ఎక్కడెక్కడో దాచిన సంపదలన్నీ చేరవేసింది. చివరికి ఒంటి మీద సొమ్ములన్నీ వదిలి ఇచ్చింది. అయినా ఫలితం దక్కలేదు. ఎందుకంటే ఆమె శ్రీకృష్ణుణ్ణి తన పతిదేవుడు అని మాత్రమే అనుకుంది. పతిగా దిగి వచ్చిన దేవుడు అని గుర్తించలేకపోయింది. ఆమె విడిచిపెట్టవలసినది నిజానికి తన దేహంపై సొమ్ములు కావు, తన లోపల గుప్త నిధులు. దురభిమానం, అతిశయం, అహం వంటి వాటిని ఆమె సంపదల మాదిరి గుండెల్లో దాచిపెట్టింది. ఆ గుప్త నిధులను విడుదల చేసేసరికి తిరిగి శ్రీకృష్ణుడు ఆమెకు వశమయ్యాడు. ఎవరికైనా సరే వాటిని విడిచిపెట్టినప్పుడే భగవంతుడు వశం అవుతాడు. ఈ కథ అందరికీ వర్తిస్తుంది. కుచేలుడు ఎంత బాలిమిత్రుడైతే మాత్రం పిడికెడు అటుకులకే మురిసిపోయి కృష్ణుడు అఖండ ఐశ్వర్యాలను అనుగ్రహించడం మరీ విడ్డూరం కదూ అనిపిస్తుంది. వాస్తవానికి ఆ గుప్పెడు పిడికెడు అనేది కుచేలుడి చేతి కొలత కాదని, అది గుండె కలత అని గ్రహించినప్పుడే మనకు సత్యం బోధపడుతుంది. హృదయాన్ని భగవంతుడికి సమర్పిస్తే సర్వసంపన్నులను కాగల మన ఎరుక ఏర్పడుతుంది. పురాణ కథల్లోని ప్రతీకలను అంతరార్థాలను సరిగ్గా అర్థం చేసుకోకుంటే మనం అపార్థాలు తలెత్తుతాయని చెప్పే కథలు ఇవన్నీ.